రాకపోయినా ఏంటంటే వాళ్ళ చేతుల్లో కొన్ని ఉన్నాయి ఇవాళ కొన్ని ఆపు వాళ్ళ మీద ఏం చేస్తున్నారో మనం చూసాం ప్రతిపక్షాలను అంచవేయడం కోసం ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నారో మనం చూసాం ఇవాళ ఇక్కడ ఏదో జరిగిందని లేదు కేరళలో కర్ణాటకలో ఏం జరిగిందో మనం చూసాం కర్ణాటకలో కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా మరి కాంగ్రెస్ జైబేరు మోగించలేదా ఇవాళ తెలంగాణలో డ్యూయల్ రోల్ మీరు చూశారు కాంగ్రెస్ని నిరోధించడం కోసం డబల్ ప్లే చేస్తూ ఉన్నారు బీజేపీ నాయకత్వం అక్కడ ఎందుకంటే గీత గారిని అరెస్ట్ చేస్తారు కవిత గారిని అరెస్ట్ చేస్తారు అది అని చెప్పిన వాళ్ళు ఎందుకు తగ్గిపోయారో మీకు తెలుసు అక్కడ ఏం జరుగుతుందో సరే వాళ్ళ వాళ్ళు కూడా మనకు అనవసరం కానీ దక్షిణ భారతదేశంలో అడ్రస్ లేకుండా పోబోతోంది నార్త్ ఇండియాలో కూడా వీక్ ఉంది వీళ్ళు ఏదో సీట్ల కోసం పవన్ కళ్యాణ్ జ జన జనసేనతోటి ఉంటూనే కార్యకర్తలు బలం కావాలని వాడుకున్నారే కానీ వాళ్ళు ఏ సహాయం చేయలే పవన్ కళ్యాణ్ గారి మాటలు లెక్క ఎలాంటి సహకారం అందించాల ప్రాజెక్టుల విషయంలో కానీ ఏ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ తీవ్ర అన్యాయం జరుగుతుంది ఈ రోజు కూడా ఎందుకంటే ఈ పెద్ద మనిషి బెయిల్ కోసం ఈడీ కేసుల కోసం తాకట్టు పెట్టేశాడు రాష్ట్రాన్ని ఎన్ని వేల కోట్ల లక్షల కోట్లు చేస్తా ఉంటే అప్పు తెచ్చుకోండి మీ ఇష్టం దివాళా తీస్తా ఉంటే కేంద్రానికి బాధ్యత లేదా కేంద్ర ప్రాయుత పథకాలు ఏ ఉన్నాయో ఆ పథకాలన్నీ ఇందాక గీత గారు బీజేపీ నాయకురాలు మాజీ ఎంపీ గీతగారు ఒక మాట అన్నారు మీరు కూడా విన్నారు ఇలాంటి ఇండిట్యూ పాలిటిక్స్ అనేవి ఎంతో కాలం నడవవు అని చెప్పి ఆవిడ అన్నారు యా వెరీ కరెక్ట్ అది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇండిట్యూ పాలిటిక్స్ ఎవరి మీద చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ మీద లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ మీద లేకపోతే జనసేన మీదో కాదు ప్రజల మీద అధికారంలోకి వచ్చిన ఐదో రోజు మొదలైంది ప్రజావేదిక కూల్చేయడం అనేది ప్రజల సొమ్ము కూల్చేయడం అది అది మరి తెలియచేశారో తెలియచేశారో కానీ పరోక్షంగా ప్రతిదీ ప్రజల మీదనే చంద్రబాబు భుజం మీద తుపాకీ పెట్టి ప్రజలను గాల్చే ప్రయత్నం జరుగుతోంది సో ఈ సిచ్యువేషన్లో పార్టీలు